శ్రీకారం ప్రేక్షకులకు నమస్కారం అండి శ్రీకారం వీక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు శ్రీ చరణం శరణం ప్రపతి ఈనాటి కార్యక్రమంలో దసరా పూజల్లో శరన్నవరాత్రి వైభవ పూజల్లో అమ్మవారి అనుగ్రహం శీఘ్రంగా కలగడానికి త్వర త్వరగా కలగడానికి మన కరుణ వర్షించడానికి ఉపాసకులు చేసేటటువంటి బాల పూజ అంటే బాల త్రిపుర సుందరిని ఉద్దేశించి చేసే పూజ అది చాలామంది మొదటి రోజు నుంచి చేస్తారు రెండు రోజుల నుంచి చేస్తారు ఈ తొమ్మిది రోజుల్లో ఏదో ఒక రోజు చేసినా సరే ఒకే ఫలితం వస్తుందండి అది వాళ్ళ వాళ్ళ షెడ్యూల్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పే బాల పూజ కూడా మీ శక్తి అనుసారం మీకు ఎలాగైతే ఓపిక ఉంటుందో అలాగా మీ శక్తి ఎంతవరకు సాగితే అంతవరకు చేసుకోవడంలో ఏ తప్పు లేదండి ఎందుకంటే మన ఐశ్వర్యాన్ని మనకున్నటువంటి స్థితిగతుల్ని ప్రదర్శించడానికి పూజలు చేయడం అనేది చెప్పదగిన సూచన కాదు మనం చేసేది మన మనసులోంచి ఆత్మార్పణతోటి రావాలి ఇలా చేసేటటువంటి బాల పూజ తప్పకుండా బాల త్రిపురసుందరికి చెందుతుంది దాంట్లో మాకు ఎక్కువగా స్థితి లేదు ఇప్పటికే మేము చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం ఇంతకంటే పెట్టలేము అని వాళ్ళు మినిమంలో మినిమం నేను చెప్పిన అంశాలు ఉండేలా చూసుకోండి ఈ బాల పూజకి కావలసింది ఏడు సంవత్సరాలలోపు పిల్లలండి ఆడపిల్లలు ఏడు సంవత్సరాలలోపు ఆడపిల్లలు కావాలి మనకి అందులో కూడా ఏడుగురు కావాలి లేదా ఎనిమిది మంది లేదా తొమ్మిది మంది ఎంతమందైనా ఎక్కువ కావచ్చు కానీ ఏడుకి తక్కువ కాకుండా చూసుకోండి ఏడుగురు ఆడపిల్లల్ని చూసుకోండి ఆ ఏడుగురిలో కూడా శుభ లక్షణాలు ఉండేలా చూసుకోండి అంటే ఒక శారీరక అవయవ లోపాలు కానీ తర్వాత అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పనికిరారండి ఈ అందులో ఇబ్బంది ఎవరినైనా నొప్పిస్తే క్షమించాలి ఫిజికల్లీ మెంటల్లీ హ్యాండిక్యాప్ పిల్లలు పనికిరారు తర్వాత అందచందాలతో సంబంధం లేదు భగవంతుడిచ్చిన అవయవాలన్నీ కూడా చక్కగా ఉన్నా చక్కటి ఆరోగ్యంతో ఉన్నటువంటి పిల్లలు కావాలి మనకి అంతే తెలుప నలుప ఎత్త పొట్ట ఇవన్నీ అవసరం లేదు డబ్బు ఉన్న పిల్లల డబ్బు లేని వాళ్ళ పిల్లల అన్నది కూడా అవసరం లేదు మన పని అమ్మాయి పిల్లకు కూడా బాలపూజ చేయొచ్చు మనం ఈ కులము ఆ కులము అని కూడా ఏమీ లేదండి కుల ప్రసక్తి లేని పూజ చేసుకోవచ్చు చాలామంది అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు ఇది ఇలాగే ఉండాలి అని అనుకుంటారు అవి ఏమీ అవసరం లేదండి భగవంతుడికి వర్ణాలు వర్ణభేదం లేదు అందువల్ల ఇప్పుడు నేను చెప్పే పూజలో అట్లీస్ట్ శక్తి చాలని వాళ్ళు అన్నీ నేను పెట్టలేము అని అనుకున్న వాళ్ళు ఐదుగురికి తక్కువ లేకుండా చూసుకోండి ఒక ఐదుగురు అమ్మాయిలని చిన్న పాపల్ని ఏడు సంవత్సరాల లోపు పిల్లల్ని ఎంచుకోండి ఎంచుకొని ఏ రోజుల్లో మీరు పెట్టుకున్నా పర్వాలేదు సప్తమి అష్టమి నవమి దశమి లేదా పంచమి ఎప్పటి నుంచి మీ ఇష్టం ఏ రోజు పెట్టుకున్నా పర్వాలేదు కానీ ఆ రోజు మాత్రం మీరు చేయాల్సింది బాలా త్రిపుర పూజ చేసుకోవాలి కనుక వాళ్ళ రూపంలో అమ్మవారిని మీరు పూజించబోతున్నారు కనుక అందుకు కావలసిన వస్తువులు ఏమిటో చూద్దాం దానికి మనకి అవసరమైన వస్తువులు ఏంటంటే ఆ పిల్లల సైజుకి సరిపడేటటువంటి గాజులు గాజు గాజులే ఇవ్వాలా ఇస్తే మంచిదే కానీ వాళ్ళు వేసుకోరు కదా అందుకని వాళ్ళకి సరిపడే గాజులు వాళ్ళు వేసుకునే గాజులు ఇనప గాజులు కాకుండా చూసుకోండి అయితే గాజు గాజులు టూ ఇంచెస్ జీరో సైజు గాజులు ఉంటాయి అవి ఇవ్వచ్చు నల్ల గాజులు ఇవ్వచ్చు ఎర్రగాజులు ఇవ్వచ్చు తెల్లగాజులు ఇవ్వచ్చు మీ ఇష్టం ఏ వర్ణమైనా ఇవ్వచ్చు వాళ్ళు వేసుకునేటటువంటి గాజులమ్మా గాజులు తర్వాత వాళ్ళకి అనుకూలమైనటువంటి స్టిక్కర్ బొట్లు ఇప్పుడు అందరూ స్టిక్కర్ బొట్లే కదా పెట్టుకుంటున్నారు బాలపూజ చేసినా సరే పసుపు ఒక మూడు వేళ్ల పట్టు పసుపు మూడు వేళ్ల పట్టు కుంకుమ వేసుకోండి వేసుకోండి ఆ వాయినంలో అది మన కోసం అనమాట అంటే నామకహ వేసుకోవలసిన వస్తువులు పిల్లలు పెట్టుకోరు కదా అందుకని అవి తర్వాత వాళ్ళకి అవసరమైన గాజులు వాళ్ళకి సరదా కలిగించేటటువంటి బొట్లు అలాగే వాళ్ళు చిన్నపిల్లలు ఇప్పుడు ఈ క్లిప్పులు పెట్టుకుంటారు ఈ జుట్టు మొత్తం పైకి లేపి చిన్న చిన్న క్లిప్పులు పెట్టుకుంటారు అలా వాళ్ళకి అలవాటైనటువంటి క్లిప్పులు ఇలా చిన్నపిల్లలు వాడుకునేటటువంటి వస్తువులు పెన్నులు పుస్తకాలు ఇవ్వకూడదు అలంకార సామాగ్రి మాత్రమే కాటుక తర్వాత ఐబ్రో పెన్సిళ్ళు కాటుకలు తర్వాత ఇలాంటివి ఏవైనా ఇచ్చుకోవచ్చు మీరు ఆడపిల్లలకు అవసరమైన అలంకార వస్తువులు ఏడు సంవత్సరాల లోపు పిల్లలకి ఏవి ఆ తల్లిదండ్రులు పెడతారో అవి వాళ్ళు లిప్స్టిక్లు అవి పెట్టుకోరు కాబట్టి అవి ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక ఆల్తా డబ్బా ఆల్తా డబ్బా రవంత పసుపు రవంత కుంకుమ గాజులు స్టిక్కర్ ప్యాకెట్లు పౌడర్ డబ్బా నూనె పెట్టకూడదండి పౌడర్ డబ్బా ఒక సెంటు డబ్బా యాభై రూపాయలు పెడితే హ్యాంకీ పర్ఫ్యూమ్ వస్తుంది అది ఇవి అలంకార సామాగ్రి ఆ పాపకి అవసరమైన క్లిప్పులు అలాంటివి పెట్టి దానితో పాటుగా క్లిప్పులు అని నేను కొత్తగా చేర్చానండి పూర్వం దాంట్లో లేదు ఎందుకు నేను చేర్చానంటే ఇప్పుడు పిల్లలందరూ జడలు వేసుకునేటటువంటి రిబ్బన్లు గట్రా లేవు గనక ఆ క్లిప్పులు ఇస్తే వాళ్ళు తలకు ఉపయోగించుకుంటారు అందుకని అది చెప్పాను నేను ఇష్టమైన వాళ్ళు పెట్టుకోవచ్చు లేని వాళ్ళు లేవు ఇందులో కాంట్రవర్సీ లేదు అవి ఆ తర్వాత వాళ్ళకి ఒక అవసరమైనటువంటి గౌను లేదా పరికిణి పరికిణి పెట్టారంటే పరికిణికి జాకెట్ పెట్టాలి చిన్న పాపలు కాబట్టి లంగా పరికిణి అంటే పరికిణి జాకెట్టు సెట్లు పెట్టచ్చు లేదా గౌన్లు పెట్టచ్చు బాలపూజకి ఇది ఆ పాపకి మీరు ఇవ్వవలసిన వాయనం అండి ఇందులో మీ శక్తి అనుసారం రేట్లు చూసుకోండి ఎందుకంటే రెండు వందల రూపాయల్లోనే గౌన్ ఉంటుంది రెండు వేల రూపాయల్లోనే గౌన్ ఉంటుంది అలాగే ఇప్పుడు నేను చెప్పిన వస్తువులన్నీ మూడు క్వాలిటీల్లో దొరుకుతాయి ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ మీకు ఏది అవకాశం ఉంటే అది మీరు చేసుకోవచ్చు మీ పద్ధతిని బట్టి ఆ రోజు మీరు ఏం చేస్తారంటే ఆ పాపల్ని ఉదయం కాదండి సాయంత్రం చేయాలి ఉదయం మీరు త్రిపుర సుందరి ఖడ్గమాలతో పూజ చేసుకుని ఖడ్గమాల పారాయణం కానీ వినడం కానీ ఎప్పుడూ నేను చెప్పే మాదిరిగా మీరు చదువుకోగలిగితే చదువుకోండి లేదా విని చేసుకోండి అయిపోయిన తర్వాత ఆ రోజంతా ఉపవాసం ఉండాలండి మీరు మీ శరీర ఆరోగ్యం సహకరించిన మేరకు మీరు ఉపవాసం ఉండ ఉండవచ్చు ఏదైనా తినవచ్చు అంటే పండు పా ఫలము ఏదో పాలు ఏదో మీకు నచ్చింది తినచ్చు పచ్చిన ఆహారం పనికిరాదు అంటే ఉడకబెట్టిన ఆహారం పనికిరాదు ఇడ్లీ చపాతి దోశ పనికిరావు ఇవి లేకుండా ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ మామూలు మామూలు పళ్ళు కానీ తిని ఉండవచ్చు ఉండి సాయంకాలం చక్కగా తలస్నానం చేసుకుని నాలుగున్నర కల్లా పిల్లల్ని వచ్చేయమని చెప్పండి వచ్చేసిన తర్వాత వాళ్ళకి కాళ్ళకి చక్కగా పసుపు రాసి ఐదున్నర ఆరు గంటలు అయిన తర్వాత అంటే సూర్యాస్తమయం అయ్యాక రాత్రి పూజ కదా నవరాత్రి పూజ కాబట్టి సూర్యాస్తమయం అయిన తర్వాత ముందు ఎందుకు రమ్మని చెప్తున్నాను అనంటే పిల్లలు కలకలలాడుతూ ఇంట్లో తిరగాలి అది ఇంపార్టెంట్ చూసుకోండి వాళ్ళు మళ్ళీ కొట్టుకుని ఏడుస్తూ ఉంటే మీకే ట్రబుల్ కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఎవరో ఒకరిని రమ్మనమని మీరు ఆ పిల్లలకి మాత్రం చక్కగా ఆడుకోవడానికి ఏదైనా ప్లేస్ చూపిస్తే వాళ్ళు ఆడుకుంటారు ఇంట్లో బాల ఆడుకుంటే బాల త్రిపురసుందరి చాలా తృప్తి చెందుతుంది ఇది మర్చిపోకండి వాళ్ళకి ఏదో కష్టంగా వాయనాలవి వాళ్ళకి తెలియదు కాబట్టి కష్టంగా ఉన్నట్టుగా చేసుకోకండి చేసుకోకుండా వాళ్ళని పిలిచి కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి ఆ పాపనే బాల త్రిపురసుందరిగా భావన చేసుకుని ఈ వాయనం ఆ పాప చేతికి ఇచ్చి ఆ పాపకి మంగళహారతి కూడా ఇచ్చి అంటే హారతి బెళ్ళోటి పెట్టి అది కూడా మంగళహారతి హారతి ఇచ్చి ఆ తర్వాత ఆ పాప చేతికి అక్షతలు ఇచ్చి మీరు ఆ పాప కాళ్ళకి నమస్కారం చేసి ఆ పిల్ల చేత అక్షంతలు వేయించుకోండమ్మా ఇది బాల పూజ ఆమె బాల త్రిపుర సుందరి కాబట్టి త్రిపుర సుందరి అవతారం మూర్తిని ఎదురుగా చూస్తున్నట్టుగా భక్తి మాత్రం మనలో ఉండాలి మన వాచ్మెన్ కూతురైనా మన పనిపిల్ల కూతురైనా మన వంట మనిషి కూతురైనా మనకు ఒకటే ఆనాటి వరకు అందువల్ల ఎప్పుడూ అలాగే చూడాలి కనీసం ఆనాటి వరకు ఆ విధంగా చేసుకోండి దీనినే బాల పూజ అంటారు చాలామంది శక్తి ఉన్న వాళ్ళు ఎనిమిది మందికి తొమ్మిది మందికి చేస్తారు వాళ్ళ శక్తి అనుసారం చేస్తారు ఇది అయిపోయిన తర్వాత మీ రక్షంతలు తీసుకుని ఆశీర్వాదం తీసుకున్న తర్వాత పూజ అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఆ పిల్లలకి తినడానికి ఏదైనా పిల్లలు కదండి అంతసేపు ఉంటారు కదా అందుకని తినడానికి ఏదైనా ఒక స్వీట్ ప్యాకెట్ పావు కేజీ తీస్తే అందులో ఒక ఏడు ఎనిమిది ముక్కలు ఉంటాయి అది ఒక్కొక్క ముక్క వేస్తే నోరు తీపి చేసుకుంటారు తీపి చేసుకుని ఇళ్ళకు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీరు మళ్ళీ దీపారాధన చేసి అమ్మవారికి అమ్మ బాలపూజ చేసుకున్నాము మా పిల్లలకి ఎటువంటి బాలారిష్టాలు లేకుండా మా ఇంట్లో ఉన్న పిల్లలు సుఖ సంతోషాలతో నీ నీడలో ఎరిగేటట్టుగా చూడమ్మా వాళ్ళు చక్కగా చదువుకోవాలి మంచి భవిష్యత్తు ఉండాలని మీ కోరికల లిస్ట్ అంతా అమ్మవారికి చదివేయండి చదివేసి నమస్కారం చేసుకోండి ఆ రాత్రి పంచహారతి ఇవ్వండి అంటే ఐదు వత్తులు ఉన్నటువంటి హారతి పంచహారతి ఇచ్చి బాలా త్రిప్రసరికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి చాలమ్మ ఇలా చేసుకుంటే మీరు నవరాత్రి రోజుల్లో బాలాత్రి ప్రసందరి పూజ చేసుకున్నట్టు అవుతుంది కనుక మా శ్రీకారం ప్రేక్షకులు వీలున్నంతమంది ఈ ఈ నవరాత్రి మహోత్సవాల పర్వదినాల రోజుల్లో ఈ బాల పూజని ఐదుగురికి తక్కువ లేకుండా తొమ్మిది మంది వరకు పెట్టుకుని మీకు నచ్చినట్టుగా మీ శక్తి అనుసారం ఈ పూజ చేసుకొని మీ పిల్లలకి ధన కనక వస్తు వాహనాలతో పాటు క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయుర ఆరోగ్యాలన్నీ కూడా కలిగేలాగా ఆ అపరాజితాదేవి బాలా రూపంలో కటాక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారమండి